Namaste friends, welcome back to my channel. I'm Leela Sirisha. Today, I'm going to make carrot kura. Easy, tasty. First, carrot is 3-4 carrots. 1/2 kilo. Ullipaya, 1. Pachimichi, allam, uppu, karam. Ante. So, first, ullipayalu chinna mukkalaga tarigi pettukundam. Carrot mukkalaga kosinappudu pandukinda padtaya kontha తినబుద్ధి కాదు ఒక్కొక్కసారి పిల్లలు ఈ రైస్ పక్కన పెడుతూ ఉంటారు సో అలాంటప్పుడు అప్పుడప్పుడు ఇలా కోరేస్ పెట్టుకుంటే గ్రేట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క అల్లం పచ్చిమిర్చి ఇదే మనకి స్పైసీనెస్ కోసం అన్నమాట చివర్లో కొంచెం కారం వేసుకుందాం కావాలంటే ఇదిగోండి కొంచెం మందపాటి కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాము అలాగే తాలింపు దినుసులు ఆవాలు శనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర వేసి మంచిగా చిటపటలాడనివ్వండి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి కదా పంట కింద రెండు వెల్లుల్లి గబ్బాలు జస్ట్ అలా దంచి వేయండి అలాగే కాస్త కరివేపాకు ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చాక క్యారెట్ వేసుకోవచ్చు ఈలోగా మనం దంచి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ పసుపు వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేయండి ఇది కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక క్యారెట్ వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చివాసన పోయి మంచిగా వేగింది ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ ఏదైతే ఉందో వేసేద్దాం మంచిగా మిక్స్ చేయండి తాలింపు అంతా కలిసేట్టు మంచి కలర్లో ఉంది క్యారెట్ ఇప్పుడైతే కుక్ అయ్యేటప్పటికి మనకు కొంచెం ఎల్లోయిష్ కలర్లోకి వచ్చేస్తుంది కాస్త ఉప్పు ఇప్పటిదాకా ఇక్కడ ఉప్పు వేయలేదు కదా ఇప్పుడు ఉప్పు వేసేయండి మంచిగా మిక్స్ చేయండి కొంచెమే ఉప్పు వేసాము చూసుకుని మళ్ళీ చివరిలో వేద్దాం కావాలంటే కలర్ఫుల్గా అయితే ఉంది అల్లం పచ్చిమిర్చి వేసాం కదా చాలా బాగుంటుంది కంటికి జుట్టు పెరగడానికి ఇలా చాలా మంచిది క్యారెట్ మనం ఉప్మాలో పోహాలో ఇలా కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే అన్ని న్యూట్రియంట్స్ వెళ్తాయి అలాగే కరివేపాకు కూడా జుట్టుకు చాలా మంచిది కదా సో అన్నిటినీ అలా కొంచెం కొంచెం మరి కాస్త వేసుకుంటే కూడా బాగుంటుంది కరివేపాకు ఎప్పుడు ఏరి పక్కన పెట్టుకోండి తినేసేయాలి అది కూడా కొంచెం కారం ఒక 10 నిమిషాలు అయింది మనం క్యారెట్ వేసి ఉప్పు కారం సరి చూసుకోండి పచ్చిమిర్చి ఘాటుగా ఉంటే అదే సరిపోతుంది అసలు అందుకని చాలా తక్కువ ఉప్పు కారం పడుతుంది ఇందాక కూడా ఉప్పేసాం కదా సో మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి మన కూర రెడీ అయిపోయినట్టే సో చివరిలో కావాలంటే కొంచెం కొబ్బరి తురిమిన కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు కాస్త కొత్తిమీర కూడా అలా కట్ చేసి వేస్తున్నాము అంతేనండి హెల్దీ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని దీన్నే కొంచెం ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు ఇదైతే ముద్దగా ఉన్న దగ్గరగా కూర అయింది పక్కన అలా వడియాలు అలా ఏమైనా వేయించి పెట్టుకున్నా కూడా సూపర్ కాంబినేషన్ అన్నమాట సో ఈ రెసిపీస్ మీకు నచ్చాయి అనుకున్నాను నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మీరు క్యారెట్ని ఎన్ని రకాలుగా వాడతారు ఇలా కూరల్లో ఎలా చేస్తారు అన్నది కింద కామెంట్ చేసి చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్